ప్రక్రియ ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభకు నమస్కారం. నాది జి ఎరగుడి గ్రామం తుగ్గలి మండలం పత్తికొండ నియోజకవర్గం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆ బీసీ హాస్టల్ గురించి అక్కగారు మాట్లాడారు. బీసీ హాస్టల్ తో పాటు బీసీ కళాశాలలు అంటే బీసీ హాస్టల్స్ కి మహిళలకి అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ సపరేట్ కాలేజీలు కూడా అరేంజ్మెంట్ చేసి వాటి గురించి కూడా మీరు చర్య తీసుకోవాలని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్లో కావచ్చు, ఇక్కడ సర్వెండింగ్ లో దాదాపు పత్తికొండ నుంచి సర్వెండింగ్ 20 కిలోమీటర్స్ వరకు కూడా ఎటువంటి బీసీ హాస్టల్ కానీ కాలేజీలు కానీ లేవు. దాని మీద కూడా మీరు చర్య తీసుకొని బీసీ హాస్టల్ వాళ్ళకు కూడా దాంతోపాటు కాలేజీలు అరేంజ్మెంట్ చేసేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఇష్యూ నేను పాదయాత్రలో బాగా గమనిస్తున్నా. అంటే దామాష ప్రకారం మనం కానీ ఆసుపత్రి కానీ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది ఒక అభిప్రాయం ఇప్పటికీ నేను వస్తున్నాను. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడైతే మా బీసీ సోదరులు ఎక్కువ ఉంటారో దామాష ప్రకారం తీసుకుని ఆ గ్రామాలని కరెక్ట్గా మ్యాప్ చేసి లొకేషన్ ఫైనలైజ్ చేసి ఆ హాస్టల్స్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందరికీ కాలేజీలతో కూడా హాస్టల్స్ కాలేజీలు కూడా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఎక్కువ మాడితే వాళ్ళకి వెళ్తున్నాయి. అట్లా కాకుండా అంటే ప్రభాకర్ గారు గట్టిగా నాతో పోరాడారు, ఆయన డబ్బులు బాగానే తీసుకెళ్లారు, పనులన్నీ చేపించుకున్నాడు. సో రోడ్లు కానీ డ్రైన్లు కానీ గతంలో నేనున్నప్పుడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను దామాష ప్రకారం ఎక్కడైతే పిఆర్ఆర్డి రోడ్లు ఎక్కువ ఏ నియోజకవర్గాలు ఎక్కున్నాయి, గత ప్రభుత్వాలు ఎంత కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టారు, మనం ఎంత కేటాయించాం, అంటే అన్ని 170 నియోజకవర్గాలకు న్యాయం జరగాలి, పక్కడ బందికి అన్ని గ్రామాల్లోకి రోడ్లు వేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి లక్ష్యంతో పనిచేశాం. అదేవిధంగా విద్యని కానీ వైద్యం కానీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. హలో నమస్కారం. నమస్కారం తాతయ్య, చెప్పండి. నా బీసీ వాళ్ళమే, నా పేరు వెంకటరాముడు. తాతయ్య దగ్గర పెట్టుకోండి మైక్. ఏం లేదు, మాకు ఖచ్చితంగా కాలువలు నీళ్లు కావాలా, 3 కిలోమీటర్లు నీళ్లు పోతున్నాయి, ఇంతవరకు అయితే నీళ్లు ఇచ్చేవాళ్ళు ఒకటి రాలేదు, అది మాకు కావాల్సింది. ఎంతవరకు ఉన్నా మాకు గుంటూరు పోయి బతకల్లా, తెలంగాణ పోయి బతకల్లా, నా తప్ప మాకు బతుకులు అయితే వేరే బతుకులు లేవు. తాతయ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లక్ష్యం ఒకటే, ప్రతి ఎకరానికి సాగునీరు అందజేయాలి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాం 11,000 కోట్ల రూపాయలు. 90% అందరి నివా పనులు పూర్తి చేశాం. అందరి నివా పైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రత్యేకంగా మన నియోజకవర్గం కోసం 253 కోట్ల రూపాయలు కేటాయించి దాదాపు 60% పనులు మనం పూర్తి చేశాం. మిగిలిన 40% పనులు పూర్తి చేయింది మీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు. సో ఈ ప్రశ్న తాతయ్య మీరు ఎమ్మెల్యే గారిని కూడా కొంచెం అడగాలని నేను కోరుతున్నా. మళ్ళీ స్టిక్కర్ అంటించడానికి వస్తారు కదా, కుక్క కూడా స్టిక్కర్ పీకేస్తుంది, అది డిఫరెంట్ ప్రాబ్లం. బట్ అమ్మ స్టిక్కర్ అంటించడానికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న మీరు అమ్మని అడగండి అని కోరుతున్నా. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వలసలో ఉండకూడదు రాయలసీమలో, ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం. అది అవ్వాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, సాగు తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం మేము చూపించాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే, ఆ మిగిలిన జలాల్ని రాయలసీమకు తీసుకొచ్చేది కూడా మేమే అని ఈ సభాముఖ నేను మీకు చెప్తున్నా. ఓకేమ్మా, థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. ఇక్కడ సభను వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. అయా మేము చేనేత కులానికి సంబంధించిన వారము. గతంలో చేనేతలకు చాలా ప్రాభవము ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా కనీసం ఒక మగ్గం కూడా కనపడడం లే. ఆ పని అంటే కులవృత్తిని చేసుకోలేక చాలామంది ఇతర ఉపాధి కొరకు ఊర్లు విడిచిపెట్టి రాష్ట్రాన్ని విడిచిపెట్టి బతుకుతున్నారు. కాబట్టి అన్నగారు ఈ చేనేత వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏం చెప్తారో చెప్పండి సార్. అయ్యగారు ఇప్పుడు చేనేత సోదరులు నేను దత్తకు తీసుకున్నా, ఎందుకంటే నేను మంగళగిరిలో నేను పోటీ చేస్తున్నా.
సో చేనేత సోదరులు ఎదుర్కొన్న సమస్యలు నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ పాదయాత్ర చేసే ముందు మంగళగిరిలో బాగా తిరిగాడు నేను. సో మగ్గాల దగ్గరికి వెళ్తాము, చేనేతలతో మాడతాం. ప్రధానంగా ఇప్పుడు ఏమైందంటే గతంలో మీకు వచ్చే సబ్సిడీలు అన్నీ ఆగిపోయినాయి. పట్టు సబ్సిడీ కానీ యాన్ సబ్సిడీ కానీ అన్నీ ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం పట్టు రైతులను ఆదుకోలేదు, కనుకనే పట్టు ధర కూడా విపరీతం పెరిగిపోయింది. ఈ ప్రభుత్వం పట్టు రైతులకి దాదాపు 50 కోట్ల రూపాయలు బాకీ ఉంది. నా పాదయాత్ర పట్టు రైతులు కూడా నన్ను కలిసి చెప్పారు, ఈ ప్రభుత్వం మాకు కూడా ఐపీ పెట్టింది స్వామి అని. ఆ డబ్బులు ఇలా అక్కడి నుంచి మన సమస్య మొదలైంది. ఇంకో పక్కన పవర్ లూమ్ వచ్చేసి హ్యాండ్లూమ్కి దీటికి వాళ్ళు కూడా కొన్ని తయారు చేసి మనకి చేనేతలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ధర్మవరంలో కూడా నాకు తెలిపారు, అక్కడున్న చేనేత సోదరులు కూడా వాళ్ళ సమస్యలు తెలిపారు. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత సోదరులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు విపరీతం పెరిగినాయి. నేను శాసన మండలిలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు రిటైర్ అయ్యా మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఇదంతా ఒక ప్రాజెక్ట్, అంటే రైతుల దగ్గర నుంచి వినియోగదారు వరకు మొత్తం మ్యాప్ చేసి చేనేత సోదరులు ఆదుకోవాలి. ఇమ్మీడియట్గా నేను మీకు ఇస్తున్న హామీ ఏంటంటే యాన్ కానీ పట్టు కానీ కలర్ సబ్సిడీ గతంలో ఎట్లయితే మీకు అందజేసామో అదే విధంగా అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మేము తీసుకుంటాం. రెండోది, ఎవరింట్లో అయితే మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మా చేనేత సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. అక్కడితో నేను ఆగను. మంగళగిరి ఈరోజు కూడా రివ్యూ చేసుకున్నా ప్రాజెక్టు. మంగళగిరిలో మేము కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మార్కెట్కి మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్ లింకేజ్, మొత్తం ఇన్పుట్లు ఒక కోఆపరేటివ్గా చేసి మార్కెట్కి డైరెక్ట్గా లింక్ చేసే ఆలోచనలో మేము ఉన్నాం. మంగళగిరిలో ఇప్పటికే పనులు ప్రారంభించి ఒక 45 రోజులకు ఒక షేప్ వస్తుంది. ఈ మోడల్ కానీ సక్సెస్ అవుతే రాష్ట్ర వ్యాప్తంగా, ముందల మంగళగిరిలోనే అమలు చేస్తా 24 తర్వాత ఆ మోడల్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ఒక బ్రాండ్, రాష్ట్రానికే కాకుండా వివిధ ప్రాంతాల్లో తయారు చేస్తున్న వస్త్రాలకు బ్రాండ్ ఏర్పాటు చేసి మార్కెట్కి కావాల్సిన డిజైన్ డైరెక్ట్గా మీకు లింక్ చేసి మెరుగైన ఎక్విప్మెంట్ కూడా, అంటే పవర్ కాదు హ్యాండ్లూమే, నేను పవర్ లూమ్ చేయమని చెప్పట్లా, హ్యాండ్లూమ్లోనే ఇంకా మోడర్న్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి గతంలో ఎట్లయితే హ్యాండ్లూమ్ మగ్గాలకి సబ్సిడీ ఇచ్చామో అదేవిధంగా ఆ సబ్సిడీలు కూడా ప్రవేశపెట్టి మా చేనేత సోదరులు లోకేష్ ఆదుకుంటాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చేనేత సమస్యలు నాకు బాగా తెలుసాను, ఎందుకంటే మంగళగిరిలో నేను నాకు మైక్ ఇవ్వండి. పచ్చకొండ నియోజకవర్గంలో దాదాపు 35% ఉన్నారు సార్ చేనేతలు. ఈరోజు దాంట్లో ఒక 5% కూడా మగ్గం వేయడం లే. మీరు అట్లా చూస్తే మంగళగిరిలో కూడా చాలా మంది స్వర్ణకారులు కింద మారిపోయారు. అది 1980లోనే మొదలైపోయింది, మగ్గాల నుంచి స్వర్ణకారులుగా మారిపోయారు. సో ఇప్పుడు మిగిలిన మగ్గాలని చేనేతలు నేను ఆదుకో లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. స్వర్ణకారులు కూడా డిఫరెంట్ ప్రాబ్లం ఉంది అక్కడ మంగళగిరిలో, మాకు అదొక డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు కూడా ఒక మోడల్ ఆలోచిస్తున్నారు స్వర్ణకారులకి, బట్ చేనేతలకి అయితే నాకు ఇప్పుడు క్లారిటీ ఉంది దీని ఎట్ట చేయాలనేది. మంగళగిరిలో మేము పైలట్ చేస్తున్నాం, 45 రోజుల్లో అది యాక్టివ్ అవుతుంది. ఈరోజు రివ్యూ చేశా పొద్దున పాదయాత్ర ప్రారంభించే ముందర ఆ ప్రాజెక్ట్ అమలు చేసి అది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తాను సభాముఖం మీకు హామీ ఇస్తున్నాను. దాంతో మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా చేయబోతున్నాం. అది మార్కెట్ లింగేజ్ గతంలో ఎట్లయితే సబ్సిడీ ఇచ్చో ఆ విధంగా మిమ్మల్ని ఆదుకుంటాం, ఆ సబ్సిడీ మొదలుపెట్టాం. అదే విధంగా అంటే వయసు అయిన వాళ్ళకి, చేనేతల్లో వయసు అయిన వాళ్ళకి ఏమైనా పెన్షన్ ఇచ్చే ఆలోచన? పెన్షన్ విషయం నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు దాదాపు 6 లక్షల పెన్షన్లు బీకేశాడు జగన్మోహన్, ఇంకొక 6 లక్షల పెన్షన్లు పీకే దానికి సిద్ధపడుతున్నాడు. కరెంటు ఛార్జీలు పెంచేదినే, పెన్షన్ పీకేదినే. అందుకే ఫిట్టింగ్ కట్టింగ్ మాస్టర్ అని పేరు పెట్టినండి. ఫిట్టింగ్ ఎట్టు పెడతాడంటే కరెంటు ఛార్జీలు పెంచుతాడు. అరే మీరు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, మీరు 2000 3000 కట్టారు కదా, మీకు ఎందుకయా పెన్షన్ అని మళ్ళీ కట్టింగ్ ఈయనే. సో పెంచేదినే కట్టింగ్ ఈయనే. ముందల ఇప్పుడున్న సంక్షేమ మూసేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభించాలి. ఆ దిశగా మేము పనిచేస్తాం. కొంచెం రాష్ట్రం సెట్ అవ్వాలన్న, 12 లక్షల కోట్ల అప్పు ఉండబోతుంది. సో రాష్ట్రం కొంచెం సెట్ అయిన తర్వాత కొత్త సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రవేశపెడతాం. థ్యాంక్ యూ.
అనే ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు గత 4 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించాం. మీరు చాలా విషయాలు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇవన్నీ నేను రాసుకున్నా. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే మిమ్మల్ని ఆదుకున్నామో, కుల వృత్తుల్ని ఎట్లయితే ప్రోత్సహించామో మళ్ళీ ప్రోత్సహిస్తామని సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, నాకే అవకాశం ఇచ్చిన మా బీసీ సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఒక్క నిమిషం అందరూ కూర్చోవాలి. అందరూ ఫోటోలు దిగాలని కోరుకుంది, దాంట్లో తప్పు లేదు. ఒక్క నిమిషం మనం పూర్తి చేయనండమ్మా, ఒక్క నిమిషం మిమ్మల్ని మీతో మాట్లాడతా. ఎవరైతే ఫోటోలు దిగాలనుకుంటున్నారో ఒక మీరు వెళ్ళి భోజనం చేయండి, భోజనం తర్వాత నేను అక్కడ నుంచి ఉంటాను. అందరితో ప్రతి వ్యక్తితో ఫోటో దిగుతానని నీ సభాపక్క మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు అందరూ వచ్చి పడితే తోపులాట అవుతాయి, మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని ఈ విషయంలో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అందరం భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం అని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. అన్నప్పుడు ఏనాడు ఇటు జరగల, ఎందుకంటే బాబు గారంటే ఒక భయం. ఎవరన్నా తప్పు చేయాలంటే వణికేవారు, కానీ జగన్ అంటే జైలు పక్షి. ఇప్పుడు జైలు పక్షి చుట్టూ ఎవరుంటారు? జైలు పక్షులు ఉంటాయి కదా. ఆయన ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినాడు. ఈరోజు మీరు న్యూస్ ఫాలో అయ్యారో లేదో, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ వెళ్ళారంట. సో మిస్సింగ్, కడపలో పెట్టాలా ఎంపీ మిస్సింగ్ అని. అంటే చూడండి, అంటే దొంగ చుట్టూ ఉండేది దొంగలు, ఫ్యాక్షనిస్ట్ చుట్టూ ఉండేది ఫ్యాక్షనిస్ట్ ప్రోత్సహించేవాళ్ళు. అద్దప్ప ఇంకెవరు ఉండరమ్మా. అందుకే జగన్ పరిపాలనలో చట్టం కొంతమంది చుట్టాలుగా మారింది. అందుకే వీళ్ళందరూ తప్పించుకుని తిరుగుతున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళందరూ మేము వదిలిపెట్టాం, కఠినంగా వాళ్ళని శిక్షిస్తామని సభాముఖం మీకు హామీ ఇస్తుంది. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడు ఇటు జరగల, ఎందుకంటే బాబు గారు అంటే ఒక భయం. ఎవరన్నా తప్పు చేయాలంటే వణికేవారు, కానీ జగన్ అంటే జైలు పక్షి. ఇప్పుడు జైలు పక్షి చుట్టూ ఎవరుంటారు? జైలు పక్షులు ఉంటాయి కదా. ఆయన ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినాడు. ఈరోజు మీరు న్యూస్ ఫాలో అయ్యారో లేదో, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ వెళ్ళారంట. సో మిస్సింగ్, కడపలో పెట్టాలా ఎంపీ మిస్సింగ్ అని. అంటే చూడండి, అంటే దొంగ చుట్టూ ఉండేది దొంగలు, ఫ్యాక్షనిస్ట్ చుట్టూ ఉండేది ఫ్యాక్షనిస్ట్ ప్రోత్సహించేవాళ్ళు. అద్దప్ప ఇంకెవరు ఉండరమ్మా. అందుకే జగన్ పరిపాలనలో చట్టం కొంతమంది చుట్టాలుగా మారింది. అందుకే వీళ్ళందరూ తప్పించుకుని తిరుగుతున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళందరూ మేము వదిలిపెట్టాం, కఠినంగా వాళ్ళని శిక్షిస్తామని సభాముఖం మీకు హామీ ఇస్తుంది. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడు ఇటు జరగల, వివేకానంద.